శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః mulugu.com బ్రెషూరుకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు, బంధుమిత్రుల సమాగమనం వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ధనాన్ని రుణంగా స్వీకరిస్తారు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది. ప్రతిరోజు అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో సన్నిహిత వర్గం, స్నేహిత వర్గం సహాయపడతారు. భాగస్వాములు చేస్తున్నటువంటి మోసాలేవో గ్రహించి వాటిని అరికట్టడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే పక్కనే ఉండి వెనుపూడు పడిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తప్పుకోవటం అంత సులభం కాదని గ్రహిస్తారు. పోయినటువంటి సొమ్ము పోకపోగా విరోధాలు మిగిలినయే అనేటువంటి బాధ కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని సామాజిక విషయాల మీద కూడాను మీ దృష్టి మరలుతుంది. మానసికమైన వైరాగ్యం కలుగుతుంది. మన తెలుగుదేశంలో, ఆంధ్రదేశంలో, ఈ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి పిల్లలకి కనీసం మాతృభాష అయినటువంటి తెలుగు రాకపోవటం, తెలుగులో రాయలేకపోవటం, తెలుగు చదవలేకపోవటం వంటి అంశాలు మీ మానసికమైన వైరాగ్యానికి కారణమవుతాయి. మనం ఎవరి కోసం జీవిస్తున్నాము, ఎందుకోసం జీవిస్తున్నాము, కన్న తల్లిని కన్న భాషని మర్చిపోయి ఏం సాధిద్దామని చెప్పని చదువులు చదువుతున్నామనే విషయం మీకు అర్థం కాని విధంగా ఉంటుంది. మానసికమైనటువంటి కోపం కూడా ఎక్కువగానే వస్తుంది. మీ యొక్క భావాలను ఇతరులతో చెప్పి వాళ్ళ మద్దతు కూడా మీరు పొందగలుగుతారు. మాతృభాషకి విలువ ఇవ్వాలని, అందుకు సంబంధించి అనునిత్యం నాకు చేతనైనటువంటి కష్టపయం ఏదైతే ఉందో అది పడాలని నిశ్చయించుకుంటారు. మాతృభాషలో ఎవరైతే అభ్యసిస్తున్నారో వారికి మీ చేతనైన సహాయం చేయాలని చెప్పని మీరు భావిస్తారు. మాతృదేశం పట్ల, మాతృభాష పట్ల మీ యొక్క అభిమానం ఏదైతే ఉందో అది అనుక్షణం బయటపడుతూ ఉంటుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గట్టి ప్రయత్నం మీద శుభకార్యాలను సానుకూలపరచుకోగలుగుతారు. ఈ రాశిలోని వ్యాపారస్తులకు కృషికి తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆదాయాన్ని మించినటువంటి వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గోప్యంగా వ్యవహరిస్తారు. దురుసుగా మాట్లాడే తత్వానికి స్వస్తి పలుకుతారు. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. అదేవిధంగా ఈపాటికి నూతన గృహం ఉన్నవాళ్ళు వేరే స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు సంబంధమైన తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. శుభలేఖలు అందుకుంటారు. పెద్ద పెద్ద మీటింగులకి ఆహ్వానాలను కూడా మీరు అందుకోగలుగుతారు. మీ స్థాయికి మించినటువంటి ఆహ్వానాలు మీకు అందుతాయి. చిట్టి బొట్టి సమస్యల్ని అవలీలగా అధిగమించగలుగుతారు. బాధ్యతల నుంచి మాత్రం ఎంతమాత్రం పారిపోవాలని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మీకు చేరువవుతుంది. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనువంశికంగా బాధిస్తున్నటువంటి సర్పదోషాలు, జాతకంలో ఉన్నటువంటి సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం మొదలైన దోషాలు ఈ సర్పదోష నివారణ చూర్ణం వల్ల, దాంతో స్నానం చేయటం వల్ల తొలగిపోతాయని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొంతమంది వ్యక్తులు ఆర్థికంగా మీకు అడిగితే డబ్బులు ఇస్తారు, కానీ వాళ్ళని అడగాల వద్దా అనే ఆలోచనలో మీరు ఉంటారు. కూందాగా వదిలేద్దాం, మనం అడగద్దు, వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకుందాం అనే పద్ధతులు మీ ఆలోచనలు ఉంటాయి. కానీ వాస్తవ రూపంలో మీరు అడగంది పైసా కూడా రాదు, వాళ్ళ బుద్ధిలో ఏమీ మార్పు కనపడదు. మీరు అనుకున్నంత విశాల హృదయాలు వాడు కారు. అందుకని ఏదో విధంగా మీ డబ్బుని తీసుకునేటువంటి ప్రయత్నాలే మంచివి. మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. అనవసరమైన భేషజాలకు పోరు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. శుభకార్యాలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో ఆశ్చర్యకరమైన విషయాల్ని తెలుసుకుంటారు. కుటుంబంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మీతో ఏకీభవించే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని భావిస్తారు. మానసిక ప్రశాంతతను సంతృప్తిని ఎక్కువ పాడలో కలిగి ఉంటారు. ఇందుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయి. రాజకీయాలపైన దృష్టి సారిస్తారు. ఒత్తిడి నుండి బయటపడడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి సారించడం మంచిది. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించండి. దొంగ స్వామీజీల వల్ల మోసపోయే అవకాశం ఉంది, ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కూడాను జాగ్రత్త వహిస్తే మరింత మంచిది. మీకు సంబంధం లేనటువంటి కొన్ని సమస్యలకి మీరు పరిష్కారం చూపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీకు సంకటంగా ఉన్నప్పటికీ కూడాను మీ శక్తి సామర్థ్యాలు ప్రామాణిక వాటిని అవలీలగా మీరు అధిగమించగలుగుతారు. తదుపరి కర్కాటరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా నూతనమైన మార్పులు ఇవి చోటు చేసుకోవు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పరపతిని ఉపయోగించి పదుగురి సహకారంతో కార్యక్రమాన్ని విజయపదంలో నడిపించగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత కొరబడుతుంది. నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. కొందరి ప్రోత్సాహంతో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరి కాస్త సమయం పడుతుందని గ్రహిస్తారు. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు. నిత్యం దుర్గా అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించండి. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు స్వామివారిని దర్శించండి. ఎందుకంటే ప్రదోష సమయంలో అంటే సుమారుగా సాయంత్రం 5:30 సమయంలో శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. గతంలో మీరు ఎవరికైతే ద్రోహం చేశామని చెప్పని భావించారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని అనుకుంటారు. నూతన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. అనుభవకుల సలహాలను పాటించి లాభపడతారు. చిక్కాకు కోపం అలసట మాత్రం మిమ్మల్ని ఆవరించి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరుచుకోవాల్సి రావటం కొంత ఇబ్బందికరమైన పరిణామం అయినప్పటికీ తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇతరుల విషయంలో పెద్దరికం వహించి పంచాయతీలను నిర్వహిస్తారు. ఇందువల్ల అనుకూలి ప్రత్యేకమైనటువంటి లాభం ఏమీ ఉండదు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. వైద్య విద్య, సాంకేతిక విద్య, విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూల పడతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ప్రఖ్యాతిని పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. సమస్యలను మనసుకు తీసుకుని బాధపడటం అనేది అనవసరమైన విషయమని భావించి దాన్ని వదిలేస్తారు. నిత్యం గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ అష్టముఖ గుగ్గిలంతో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఆశించినటువంటి సెలవుని పొందలేరు. పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, మీ సన్నిహిత మిత్రులు కానివ్వండి మీకు చెడు జరగాలని చెప్పని కోరుకుంటారు. కానీ దైవానుగ్రహం వలన, ముఖ్యంగా శుక్రగ్రహ అనుకూలత వలన మీరు అన్ని విషయాలను లబ్ధి పొందుతారు. కానీ ఎవరు ఎన్ని చేసినా నష్టపోయే పరిస్థితి మాత్రం రాదు.
వ్యాపారస్తులు మెలకుగా వ్యవహరించవలసిన సమయం ఇది. ఎందుకంటే పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళ వల్ల కూడాను ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సినీ కళా సాహిత్య రంగాల్లోని వారికి చేతివృత్తి పని పరివారికి అవకాశాలు కలిసి వస్తాయి. పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో సాగిస్తారు. ఇతరుల నుండి ఎక్కువగా సలహాలను తీసుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గణపతిని అర్చించడం వల్ల అటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. సున్నితమైన నిగూఢమైన మీ మనస్తత్వం తెలుసుకోవటం ఆర్తులకు కూడా కష్టతరంగా పరిణమిస్తుంది. వివాహాలు శుభకార్యాలు సానుకూల పడతాయి. మానవతా దృక్పథంతో ఒకరి సహాయాన్ని అందించి సంతృప్తి పొందుతారు. జీవన శైలిలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నిత్యం మెడలో కాలభైర రూపును ధరించడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని విడదీసుకొని శుభకార్యాల్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. మొండికి పడ్డ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సమాధానం చెప్పకుండా వాళ్ళ విషయం పట్టించుకోకుండా వాళ్ళ దారిని వాళ్ళనే వదిలేస్తారు. మనం చేయగలిగినంత చేశాం, చెప్పగలిగినంత చెప్పాం, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటే అదేవిధంగా కొనసాగనివ్వాలి అనేటువంటి ఒక మొండి పట్టుదలతోటి మీరు కూడా అదే రకమైనటువంటి ధోరణిని అవలంబిస్తారు. విసిగిపోయినప్పుడు మనసు అంతకంటే చేయగలిగింది ఏమీ లేదని మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని సమర్థించే పరిస్థితిగా గోచరిస్తుంది. జీవనశైలిలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతాయి. మొండి వ్యక్తులు కొంతకాలానికైనా మారతారనేటువంటి నమ్మకం మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. దీంతో కొంత మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది. ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రత్యర్థులను నిధులించి నిలవగలుగుతారు. దీక్షా కార్యక్రమాలను ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల పరంగా అధిక శ్రమను గ్రహస్థితి సూచిస్తుంది. ఆటుపోట్లకు ఎదురొడ్డి శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వ్యక్తిగత హోదా పెరుగుతుంది. మీ సూచనలను ఉన్నత స్థాయి వర్గం వారు కూడా పాటించడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అనవసరమైన వివాదాలను అనవసరమైన విషయాలను ఏమాత్రం పట్టించుకోరు. కాలంతో సమానంగా పరిగెడతారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చి లాభపడతారు. ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మొండివాడు రాజు కన్నా బలవంతుడన్న సామెతను గుర్తుకు తెచ్చే విధంగా మీ వ్యవహార శైలి ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయాలు కానివ్వండి, విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, విదేశీయాల సంబంధమైన విషయాలు కానివ్వండి సానుకూలంగా ఉన్నాయి. నిత్యం ఇష్టదేవత సన్నిధిలో అష్టమూలిక ధైర్యంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. అయితే ప్రబలమైనటువంటి ఏలినాడు శని నడుస్తున్న కారణం చేత కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలను అందుకుంటారు. బంధుమిత్రుల్లో మీ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం కొనుగోలును తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. ఆహార ఉద్యోగ నియమాలను పాటించండి. ప్రచారంలో ఉన్న నిందారోపణలు మాపుకోవడానికి శ్రీకారం చుడతారు. నిష్కారణమైన తగాదాలు వేధింపుల నుండి విముక్తిని పొందడానికి సరికొత్త వ్యూహాలను అమలు పరుస్తారు. ప్రజా సంబంధాలను విస్తృతపరచుకోగలుగుతారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. అయితే ఎక్కడో మనసు మారుమూలల్లో అసంతృప్తి నెలకొని ఉంటుంది. నిత్యం తెల్లజిల్లేడి ఒత్తిడితోటి దీపారాధన చేయటం చాలా మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆవేశాన్ని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లను తట్టుకోగలుగుతారు. ఆర్థికమైన పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది, కానీ పొదుపు మాత్రం పాటించలేరు. సాంప్రదాయ కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కుటుంబపరమైన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సహోదర వర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు గాను కొన్ని పరిష్కార మార్గాలను అందుకోగలుగుతారు. బంధుత్వాలు బాంధవ్యాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించి చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి. వివాదాలకు దూరంగా ప్రశాంతంగా కాలం గడపాలనుకునే మీ ఆలోచనలు
అడగత్తల్లో పడతాయి. గృహ నిర్మాణ స్థిరాస్తి వ్యవహారాలు సానుకూల పడతాయి. రాజకీయాలు లాభిస్తాయి. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానం ఆచరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆరంభ స్వరత్వంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు ఊరట కలిగించే కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. సంతానం విద్యారంగంలో పురోభివృద్ధిని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలు శుభకార్యాలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఒక సమస్య తీరితే మరో సమస్యను పరిష్కరించుకోవాల్సి రావడం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. మీరు చేసే నూతన ప్రయత్నాలకు గాను ఓ వర్గం యొక్క మద్దతు లభిస్తుంది. కలిగిన దాంట్లో సంతృప్తి పడతారు. అత్యవసర పరిస్థితుల్లో రుణాలు చేస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, అనాథాశ్రమాలు వంటివి కానివ్వండి, ఇవన్నీ కూడాను మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతాయి. వాటికి మీరు ఆశించినటువంటి డొనేషన్లు కూడా వస్తాయి. నిష్కారణమైనటువంటి నరదృష్టి వచ్చి ఉంది. శుభకార్యాలని ఘనంగా చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, విదేశీయాలకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డుకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. దీర్ఘకాలిక వేధింపుల నుండి విముక్తిని పొందుతారు. దాన ధర్మాలు చేస్తారు. చట్టపరమైన చిక్కుల్ని అధిగమించడానికి గాను న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విషయంలో మీది కేవలం అనుమానమేనని తేలిపోతుంది. స్నేహాలను మరింత విస్తృతపరుస్తారు. వినోద కార్యక్రమాల పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కనబరుస్తారు. పొరుగు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీది పైచేయిగా ఉంటుంది. వృధా ఖర్చులను నిలువరించలేకపోతున్నప్పటికీ ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు చోటు చేసుకోవు. జీవిత భాగస్వామితో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తారు. కష్టించి పనిచేస్తారు. అందుకు తగిన ఫలితాలను కూడా అందుకుంటారు. చిన్నపాటి ప్రయోజనాలకు కూడా ఎక్కువగా సంతోషపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోరు. 10 మంది దేనికి ఓటు వేస్తే ఆ నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక రంగంలో పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అనారోగ్యాలు సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పడతాయి. తక్కువ పెట్టుబడితో సాగించే తాత్కాలిక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ వ్యవహార శైలికి భిన్నంగా మాస ద్వితీయార్థంలో వ్యవహరిస్తారు. మంచి పనికి గాను విరాళాలను సేకరిస్తారు. యోగా వంటివి అభ్యసిస్తారు. కలుపుకోలుదనాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. విజయాలు సాధిస్తారు. రుణం ఇవ్వటం తీసుకోవడం రెండు మంచివి కావు. విస్తృతమైనటువంటి చర్చలు జరుపుతారు. సంగీత సభల్లో పాల్గొంటారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.